ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగము చేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారితప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు అని ప్రియలారా ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సంవృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను సహోదరి సహోదరులారా ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకొనిరి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవించుటకు సహాయము దయచేయమని ఈ భూసంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా వైపే చూస్తూ నిన్నే వెంబడించే వారముగా మేముండుటకు కృప చూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్